అయ్యో పెద్దమ్మ వద్దు వద్దు నీళ్ళా కూర్చో యాదన్న నేను దేశాలు తిరిగి పచ్చల పిచ్చలు ఆడుకొని పడుతుంది. ఈ ఊరు తరువునే ఏం లేవు ఆ పిచ్చిన తప్పి ఏం లేవు ఆ బియ్యం తప్పి ఏం లేవు మాకు తరువు ఏం లేవు అవే ఏడుస్తున్నా నేను. ఈ ఇల్లు ఏమో ఇట్లా ఉన్నాయి మొత్తం మొత్తం కూల్ పని మరి కరెంట్ లేదు కదా ఉన్నాయి కరెంటు వేసుకోలేదా అవే మొత్తం చూడు సార్జరా అంతే అన్న అంటారు బాబు బాధకి ఏడుస్తున్నాను నేను ఇప్పుడు మాట కూడా పడిపోయి మొత్తం అడుకొని వచ్చి పడుతున్నాను పిచ్చం అడుకొని వచ్చి పడుతున్నా తల్లి ఉంది ఎట్లా ఉన్నాయి చూడు ఇల్లు ఈ వ్యర్థాలతో ఏం చేస్తావు అదమ్మా సర్కార్ మారాలి మారినాక ఇల్లు వస్తా సర్కార్ వచ్చినాక ఇల్లు వస్తుందమ్మా అందుకే అమ్మా ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి ఒకటే సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి ఇంకొక సంవత్సరమే ఉంది ఎలక్షన్లకు మీరందరూ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను కొత్త పార్టీ మీ అందరూ ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన వస్తుందమ్మా. అమ్మా వాళ్ళు అందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ అన్న చెప్తున్నాడు అన్ని ఇల్లులు కూలిపోతున్నాయని ఇల్లులు వస్తాయమ్మా మళ్ళా ఇల్లులు వస్తాయి ఈసారి ఇల్లులు ఆడోళ్ళ పేరు మీద వస్తాయి వస్తాయి తల్లి డబ్బులు వస్తాయి వస్తాయమ్మా. అమ్మా మళ్ళా ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలి అమ్మా పిల్లలకు మళ్ళా ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలి బీదోలకు ఆరోగ్యశ్రీ రావాలి పెన్షన్లు రావాలి అమ్మా మీరు ఆశీర్వదించండి ఈసారి పెన్షన్లు 3000 వస్తుంది అది కూడా భార్యకు వస్తుంది భర్తకు వస్తుంది ఇద్దరికీ వస్తుంది అమ్మా మీరు ఆశీర్వదించండి మీరు అవకాశం ఇస్తే తప్ప నేనేమి చేయలేను మీరు ఆశీర్వదించండి మళ్ళా రాజశేఖర రెడ్డి పాలన తీసుకొస్తా తల్లి మళ్ళా వస్తుందమ్మా మీరు ఆశీర్వదించండి ఉంటామ్మా.